నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక పరమేశ్వరి పార్క్ జంక్షన్ నుండి నెహ్రూ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. భువనేశ్వరి గురించి దుర్భాషలాడిన మంత్రులను బర్తరఫ్ చేయాలని జగన్ మోహన్ రెడ్డి నియంత పోకడలు మానాలని అంటూ నినాదాలు చేశారు. मुख्यमंत्री जगनमोहन रेड्डी तालूका परपाल प्रजलू गमन एंकंटे परपाल शून्य अबद्धा जीताले कहींसम रोड की पड़ना रेडर संवस बोर्ड पोर्चले प्रभुत्ते जगनमोहन रेड्डी पार्टी वैएस पार्टी एंत दौर्भाग्यमेंटे प्रतीदा की व्यर्थ पेट्रोल अवनि डीजिल अवनि इसक अवनि सीमेंट अवनि ऐरन अवनि यह प्रभुत् कहींसम कार्मिक कष्ट वर्वा क्वार्टर मंद तागा नागरू रिटल पी दौर्भाग्य पालन चुनाव जगनमोहन रेड्डी गारु एलक्ष नीतलो प्रजल नीति दौर्भाग्यमेंटे कार्यकर्त कन्याय का उपयोगुनी उद्योग उपयोगुनी दंग ओटल तो इवेलशन गेलो अंतगा चंद्रबाबुना गार प्रवर्तिंटे आ रोज पादयात्र चेयलरा दौर्भाग्यम दौर्जन्या अन्यायी एवरना ये निजर्ग एवरना सर कार्यकर्त को स्टेशन तेलुगुदेश कार्यकर्ता केस पड़ता वैसी नायक कार्यकर्त वदारा इदंत एंतु धर्म मारे सैडे पड़को एपू रेप राबो रोज तेलुगुदेश प्रभुत्व चंद्रबाबुना गार मुख्यमंत्री अवतार मेमंदर गमनी अधिकार तपून प्रती पोली अधिकारी पनी अभविस्ट राजना गेलो वाल अदृष्ट बहुत अन्नी मैमाटे फैंशन पेस्ट रेल चंद्रबाबुना गारे मूड वेल अना फैंशन जीता टीआरसी इच्छे రైతులకు की న్యాయం చేసేస్తాం మహిళా మనుల న్యాయం చేసేస్తాం అన్ని కూడా ఎన్నో చేస్తామని తప్పుడు ఇచ్చేసి ఈ నెలాహుపతికి అప్పుల కోసం మన తాలూకా ప్రభుత్వ తాలూకా ఆస్తులు అంటే ప్రజల తాలూకా ఆస్తులు అవి తాకట్టు పెట్టి ఈ వేళ జీతాలు ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. అభివృద్ధి ఏం చేసావ్? రెండున్నర సంవత్సరాల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏ లేదు. పెద్దైనా చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని కౌన్సిల్ శాసన మండలిలో శాసన సభలో మీ నాయకులు అందరూ విమర్శించారు. మీ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి ఆశించి కొంతమంది అయితే మంత్రి పదవి పోద్దేమో మళ్ళీ రెన్యూ అవ్వాలి మంత్రి పదవి అని చెప్పి ఈ కొడాలి నాని లాంటి బ్రోకర్ నాగొళ్ళు కన్నబీవులేని సన్నాసి నాగొళ్ళు ఇవాల చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు దగ్గర పడి నువ్వు తెలుగుదేశంలో నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళావు. గుర్తుంచుకో, కొడాలని నిన్ను కనిపెడుతున్నారు. ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా నిన్ను ఈ నియోజకవర్గంలోనే ఎంట తవ్వి కొట్టే రోజులు వస్తుంది. రేపు నీకు డిపాజిట్లు కూడా రావని వేలు చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు మారాలే పొగర్తలు పడిపోయి ఏదో చంద్రబాబు నాయుడు గారు బాధపడి కళ్ళని నీళ్ళెట్టుకుంటే అపహాస్యంగా నవ్వుతున్నావు. ఏంటయ్యా నీ పద్ధతి? ఆయన వయసుకైనా విలువ ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి అదృష్టం కొలుతాయో అది శాశ్వతం కాదు. నీకు నీ నాన్నగారు పనులున్న నీ వెనకాల ఉన్న వాళ్ళు నువ్వు పరిపాలిస్తున్నావు. మారాలి అభివృద్ధి శూన్యం, దౌర్జన్యాలు, కేసులు, పోలీసులు ఈ జోబులో పెట్టుకుని ఇచ్చేస్తున్నావు. ఇప్పటికైనా మారాపోతే ప్రజలు గమనిస్తున్నారు. గొప్పం, నేను గొప్పలోనే ఉన్నాను. 10 రోజులు నేను తిరిగాను. 13వ తారీఖు వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు ఆదేశిస్తే వచ్చేసాం. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలక్షన్ నాడు కూడా గొప్పలో ఉండి పోలీసుల చేత మట్న పట్టు పంపించడమా? మట్న పట్టణాలు 5000 10000 పోలీసులు దగ్గరెట్టుకొని పట్టువాడ చేసి దొంగ షాట్ని అంబులెన్సుల్లో 100 అంబులెన్సుల్లో తిరుపతి చుట్టుపక్కల నుంచి ఈ తమిళనాడు బోర్డర్ నుంచి కర్ణాటక బోర్డర్ నుంచి మనుషులు తెప్పించుకొని దొంగోటు చేశాం. అలాగే బస్సుల్లో తీసుకొచ్చాం. తిరుపతి ఎలా చేసాము, ఇంటి మీద ఎలాగే చేసాం, ఇంత దౌర్భాగ్యం. కానీ ఇది ఎలక్షన్ కాదు, అందరికీ తెలుసు. ప్రజలందరూ టీవీలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాకపోతే నీకు చలికి ఆనందం, లేదా రిజల్ట్స్ వచ్చాయి కదా పొంగిపోతాం. కానీ ఇదంతా అక్రమం, అన్యాయం. గెలుపులు అనేది ఎక్కడో రావుతుంది. కానీ ఆ కుటుంబాన్ని కానీ ఎప్పుడైనా సరే మరి మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే కామెంట్ చేస్తే వాళ్ళ ఇళ్ల ముందే ఆ మంత్రులు ఎందుకు ముందే రాష్ట్ర స్థాయిలో ఎక్కడ జరిగితే అక్కడ మా నాయకులందరూ మా కార్య